हाय अंडी नमस्ते नेनु विजय वेलकम टू तेलुगु गार्डन लव वीडियो एंटे मंची हारवेस्ट मिस काकुंडा स्किप चेयकुंडा वीडियो चूसेयंडि चक्कगा टकटका नेनु कोसुकुंटू वेल्लिपोतानु मीरु चूसी कामेंट पेट्टेयंडि ओक लाइक इच्चेयंडि అంతే కాకుండా ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఏంటంటే మనకు చక్కగా మంచి మంచి హార్వెస్ట్లు ఉన్నాయన్నాను కదండి కొంచెం టైం పడుతుంది మీరు స్కిప్ చేయకుండా ఓపిగ్గా అలా చూసేసి మన ఛానల్ కొంచెం ఎదరికి తీసుకెళ్లిపోండి మనకు అలాగే ఇప్పుడు కాకరకాయ దగ్గరికి వెళ్దాము పెద్దదై ఉంది అంటే బాగా పెద్దది కాదు కానీ బాగా లావ్ అయి ఉంది చూపిస్తాను చూస్తున్నారు కదా ఇంకా అవుదనేమో నేను ఇంకా కోసేస్తున్నాను ఇంకొంచెం మళ్ళీ చక్కగా కాకరకాయ పులుసు పెట్టుకోవడానికి బాగుంటుందండి నాకు ఆ పులుసు పెట్టుకోవడానికి వస్తున్నాయి ఇంకా పెట్టాను అవి కూడా కొంచెం టైం పడుతున్నాయి ఈ వర్షాలు కదండి వచ్చేస్తుంటే ఒకేసారి వచ్చి పడిపోతున్నాయి లేకపోతుంటే మొత్తం ఆగిపోతున్నాయి దాని మూలన మొక్కలు ఎలా ఉంటాయి ఏటని చాలా భయమేస్తుంది కొన్ని కొన్ని అయితే నీరు ఎక్కువైపోయి చచ్చిపోతాయి కదా ఇవి చూడండి ఎంత బాగుందో కాకరకాయ చాలా వెయిట్ ఉంది ఇది కూడా బరువు అయితే ఉంది అలాగే మనకి ఇక్కడ ఇంకొక వంకాయలు ఉన్నాయి అవి కూడా కోసేసుకుందాము ఇందులో నేను అప్పుడప్పుడు కిచెన్ వేస్టేజ్ అది ఉంటే వేస్తున్నానండి ఇందులోనే ఆనంబకాయ పాదు కూడా పెట్టాను ఇదిగో చూడండి ఆనంబకాయ పాదు పెట్టాను ఇంకా పూత రాలేదు స్టార్ట్ అవుతుంది అందులోనే కాకరకాయ పాదు అది పెట్టాను కదా మనం ఎంత వర్మి కంపోస్ట్ అది వేసి పెట్టినా కూడా మనకి బలం సరిపోవాలి కదా పాదులకి రెండు పాదులకి కాబట్టి ఎప్పటికప్పుడు కిచెన్ వేస్టేజ్ ఉంటే ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటాను లేదంటే కంపోస్ట్ చేసుకుని కూడా మీరు ఇవ్వచ్చు మనకి రెండు వంకాయలు అయితే వచ్చినాయండి ఒక కాకరకాయ వచ్చింది అక్కడ ఒక కాకరకాయ ఉంది ఆ కాకరకాయ కూడా కోసేసుకుందాము రండి ఇది చిన్నదమట కాకరకాయ ఈ కాకరకాయ పెద్దది అదేమో చిన్న కాకరకాయ ఎన్ని వచ్చినా చాలు కదా మన గార్డెన్లోనే సరిపెట్టేసుకోవడమే కోసుకోవడం ఈ రెండు కాయలతోటే నేను పులుసు చేసేస్తాను అయితే మంచిగా అంజూరు అయితే అయిపోయి ఉందండి ఈ సీజన్లో నేను ఎన్ని కోసానో నా హార్వెస్ట్లు నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది అయిన చెట్టుకి ఇంచక్కడగా రెండు స్కాయలు చొప్పున అయిపోతూనే ఉన్నాయి చాలా బాగున్నాయన్నమాట అయితే ఇప్పుడు ఆ కాయలు నేను ఒకరికి పంపించాలి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట వాళ్ళకి అంటే సడన్గా పంపించడం అన్నమాట ఎప్పటినుంచో అనుకుంటున్నాను పంపిందామని ఇంక ఇదిగో ఇంట్లోనే తినేస్తున్నాం కదా మీరు చూస్తున్నారు కదా ఈ కాయలు మట్టుకి బయటికి వెళ్తాయన్నమాట అవి చూద్దాం బాగానే పండిని అవి ఎంతవరకు వచ్చినాయో రండి మనకి ఇక్కడ కాయలు రెడీ అయిపోయినాయండి ఇది వచ్చేసింది రంగు అలాగే ఇక్కడ ఒకటి ఉంది పసుపు రంగు వచ్చేసింది ఇది కూడా కోసేస్తున్నాను ఇక్కడ ఇది కూడా ఉంది కానీ ఇది ఉంచేస్తానండి ఇది కోయిన కొంచెం పచ్చిగా ఉంది కొంచెం రంగు వచ్చేగా కోస్తాను అయితే రెండు కాయలు అయితే వచ్చేసినాయి మనకి ఇంకా ఉన్నాయి కాయలు అవి నెక్స్ట్ అవుతాయి అనుకుంటున్నాను చూడాలి చూసారు కదండి ఎర్రబెండ మొన్న కోసాను మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఎంత బాగా వచ్చేసినాయో చాలా బాగా వస్తున్నాయండి ఇవి రోజుడిచి రోజు ఏదో కాయ బయలుదేరుతున్నాయి ఈ కాయ కోస్తాను నెక్స్ట్ మళ్ళీ ఈ కాయ రెడీ అయిపోతుంది అలా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే చక్కగా ఒక 1 కేజీ కాయలైనా అయిపోతున్నాయండి ఇంత పెద్ద బెండలు అంటే చాలా పొడుగు వస్తున్నాయి కాయలు మన సాయిల్ని బట్టి అండి కాయలు పెద్ద సైజు రావడానికి కారణం మనకు కొంచెం బలంగా ఉంటే సాయిలు పొడుగ్గా బాగా ఏపుగా పెరుగుతాయి కాయ చూడండి ఎంత పొడుగుందో చాలా పొడుగు వచ్చినాయి ఇంకా మనకి స్టార్ బెండ్ అది ఉంది అవి కూడా కోసుకుందాం ఇక్కడ మనకి స్టార్ బెండ్ వచ్చేసిందండి కోసేసుకుందాం మళ్ళీ సెకండ్ టైం క్రాప్ అన్నమాట ఇది మనకి చక్కగా మళ్ళీ బాగానే వస్తున్నాయి ఇవి కూడా కోసేస్తున్నాను చిన్నగా ఉన్నా లేతగా ఉంటాయి బాగుంటాయి కట్ చేయడం కూడా కుదరట్లేదు ఒక్కోసారి కాళ్ళేమో చిన్నగా ఉన్నాయండి ఇవి ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటి మనకి బెండ మొక్కలు తక్కువ క్రాప్ వస్తూ ఉంటాయండి కొంచెం ఎలాగైనా మనం ఎంత ఫర్టిల్గా సాయిల్ పెట్టినా కూడా కొంచెం లేట్ క్రాప్ అని చెప్పచ్చు కొంచెం తక్కువగానే వస్తూ ఉంటాయి ఇక చూడండి ఇంకా ఉన్నాయా బెండ ఇంకెక్కడైనా ఉన్నాయా ఆకుల మధ్యలో ఇక్కడ లేవు కానీ ఆ ఎదర మొక్కకు ఉంది ఇక్కడికి వద్దాం ఇక్కడ మనకి నాటు బెండ అండి ఇది స్టార్ బెండ కాదు రెడ్ది కాదు అన్నమాట మామూలు నాటు బెండ అంటాం కదా అది ఇంకా మనకి స్టార్ బెండ అక్కడ ఉంది అక్కడ కోసుకుందాం ఇదిగోండి మనకి స్టార్ బెండ ఇది రెండోసారి కోసినట్టున్నాను ఇక్కడ నేను ఇదిగోండి ఇక్కడ ఒకటి కోసాను ఇది ఒకటి కోసాను ఇది కూడా కోసేస్తున్నాను లేతగా ఉన్నాయి మనకి కూరగా సరిపడగా వచ్చేస్తాయి కదా అని ఇంకా కోసేస్తున్నాను
ఇదిగోండి బెండకాయలు అయితే ఈ వచ్చినాయి. అయితే చింత చిగురు అప్పుడు కోసాను కదా, ఈ లోపల మీకు చూపించలేదు కానీ చిగురు నేను చాలాసార్లు కోసుకున్నాను. ఇప్పుడు కూడా చక్కగా వచ్చేస్తుంది. చింత చిగురు కోసుకుందాం. కానీ ఇక్కడ మన గోంగూర ఉంది, ముందు ఇది కోసేసుకుని అప్పుడు అది కోసుకుందాం. వదిలే చింత చిగురు మళ్ళీ చీకటి పడి పడిపోతుంది. కొంచెం ముందు చింత చిగురు కోసేసుకుందామండి. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, ఈ వంకాయ కూడా కోసేసుకుందాము. ఇంకొకటి ఉంది, అది కూడా కోసేస్తున్నాను. ఇది పండిపోయింది, ఇంక ఇది విత్తనాలు ఉంచుతాను. ఇదైతే కోసేసుకున్నాను. చూసారు కదండి, మా బోనసాయ్ అనుకున్న చింత చెట్టు మాకు కూర చింత చెట్టు అయిపోయింది. చాలా చక్కగా వచ్చేసింది. ఎంత బాగా వస్తుందో, ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటున్నాను, చక్కగా మళ్ళీ వచ్చేస్తూ ఉంది. చాలామంది అడుగుతున్నారండి, ఇది సీడ్ ద్వారా పెట్టారా లేకపోతే బయట నుంచి కొనితెచ్చారని. కొనితెచ్చింది కదండి, మనకి చింతపండులో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్లో వేసినప్పుడు మొక్కలు వస్తూ ఉంటాయి, అలా తీసుకొచ్చి ఇందులో పెట్టానమాట బోనసాయ్ చేసుకుందామని. కానీ ఇది ఏమైందంటే నాకు కూరకు ఉపయోగపడుతుంది. నిజంగా చెప్తే నమ్మరు, చింత చెట్టు చక్కగా ఇలా ఇంట్లో మన టెర్రస్ మీద అయినా పెట్టుకోవచ్చు, పెంచుకోవచ్చు. లేదంటే నేల అయితే పెద్దది అయిపోతుందండి, దానికన్నా మన కుండీలో పెట్టుకుని పెంచుకుంటేనే నాకు చక్కగా ఈ చిగురు ఒక కూరకు సరిపడే చిగురు అయితే చక్కగా వచ్చేస్తుంది. ఎప్పుడు కాలదో అప్పుడు ఇలా దూసేసుకుని ఒక వారం రోజులు టైం ఇస్తుంటే చక్కగా చిగురు వచ్చేస్తుంది. మంచి కూరలు అయితే బాగా చేసుకుంటున్నాము, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు టకటకా కోసేద్దాం. చెట్టు నిండి ఒక్కసారి చూపించామా మా వాళ్ళకి ఎంత బాగా వచ్చిందో. రౌండ్ అప్ రౌండ్ వేసి చాలా బాగా వచ్చేసిందండి. అంతా మీకు చూపించను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి టకటక కొంతవరకు కోసేస్తాను. ఈ లోపల మీరు చెట్టును చూసేయండి. చింతాకు చిగురు చాలా బాగుంటుందండి కూరలు అయ్యని. పంచరేలు వేసుకుని వండుకున్నాం, చికెన్ వేసి వండినాం, మటన్ వేసి వండుకున్నాం, చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చేసుకుంటారు, పప్పు ఎలాగో వండుకుంటాము, పచ్చడి కూడా బాగుంటుంది. మాకు ఇటు ఆంధ్ర సైడ్ అది ఇది అమ్ముతారు, బాగానే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పుల్లపుల్లగా. ఏదైనా ఆకుకూరలతోటి అంటే మనం ఏదైనా ఆకుపచ్చని పచ్చని కూరలతోటి వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చింత చిగురు కూడా చాలా మంచిది, వండుకోండి, తెచ్చుకోండి. బయట మార్కెట్లో అది అమ్ముతే కనుక తెచ్చుకోండి, లేదంటే కుండీలో పెట్టుకుని ఈజీగా పెంచండి. ఇదిగోండి ఇంకా కోసేస్తున్నాను, లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా ఆకు వచ్చేసింది, ఇంకా తర్వాత కోస్తాను. ఇప్పటికే చీకటి పడిపోతుంది, వీడియో ఎలా వస్తుందో. ఇదిగో చూడండి ఎంత ఆకు వచ్చిందో, ఇంకా ఉంది, ఇంకా ఇంత ఆకు వస్తుంది దీని నిండని. చక్కగా లేత చిగురు కదా, మంచిగా పప్పు కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ అయినా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అయితే మనం గోంగూర ఉంది అక్కడ కోసేసుకుందాం. వచ్చేయండి, ఇది మందారం గోంగూర అండి. ఇంకా తీసేస్తున్నాను, ఉంచచ్చు కానీ నాకు ఇప్పుడు ఈ కుండీ అవసరం అన్నమాట. ఇదిగోండి ఇది కొంచెం ముళ్ళు ఉన్నట్టు ఉంటుంది, మా ఎర్రమందారం గోంగూర అంటాం కదా అది మాట ఆకు. కోసేసుకున్నాము, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. నడిచింది అప్పుడు కోసానండి, మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టెమ్సేనండి, కట్ చేసేస్తాను. ఇంకా ఇదైతే ఆకు దూయట్లేదు, ఇవి కోసేసుకుంటున్నాను. ఈ టబ్బులో తీసేస్తున్నాను, సగం సగం కట్ చేసేస్తాను. ఇంకా మళ్ళీ అప్పుడు చిగురులు వస్తూ ఉంటాయి కదా, మనకి టక్కటక్క కోసుకుంటా హార్వెస్ట్ చేసేస్తాం. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి గోంగూర కూడా మన టెర్రస్ మీద. అయితే ఒక రెండు మొక్కలు ఉంటే సరిపోతుంది, ఇన్ని మొక్కలే వేయాలి అని ఏమీ లేదండి. విత్తనాలు ఉంటే వేసుకోవచ్చు, లేదనుకోండి ఒక రెండు నాలుగు విత్తనాలు వచ్చినా చాలు మొక్కలు. మన సాయిల్ మట్టికి వర్మి కంపోస్ట్ వేసి ఎక్కువ ఆకుకూరలకు పెట్టుకుంటే చక్కగా బాగా గ్రోత్ అవుతాయి. గోంగూర పచ్చడి చేసుకుంటాను ఈసారి, ఎప్పుడు నాన్ వెజ్ కర్రీసే చెప్తున్నాను కదా. పప్పు గోంగూర కూడా బాగుంటుంది కానీ పచ్చడి చేస్తాను, నువ్వు పప్పు వేసుకుని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది, పచ్చడి చేస్తాను. కొబ్బరి కూడా వేసుకుని చేసుకోవచ్చు పచ్చడి, మామూలుగా ఉత్తి గోంగూర పచ్చడి కూడా వేసుకోవచ్చు. మాకైతే తద్దులు కండి, మాకు తద్దులు ఉంటాయన్నమాట, ఆ తద్దులకి కంపల్సరీ గోంగూర పచ్చడి ఉండాలన్నమాట. ఇది లేకుండా పూజ జరగదు మాకు తద్దులు అయితేనే. తెల్లరగట్లో భోజనం చేస్తాం కదా, తద్ది టైంలో అయితే గోంగూర చాలా అవసరం. మన టెర్రస్ మీద చాలా మొక్కలను పెంచుతున్నాం కాబట్టి పండగలు వచ్చినప్పుడు అది మాకు చక్కగా అట్ల తద్దికి ఉండల తద్దికి అది హార్వెస్ట్ చేసేసుకొని చక్కగా పచ్చడి అది చేసుకోవడానికి అది మనం బయటికి వెళ్ళక్కర్లేదు. దీపావళికి అయితే కొడతారు కదా వాటిని, ఏంటంటే దుమ్టీలు అనుకుంటాను, మొత్తం ఏదేదో అంటారు సంథింగ్ నాకు తెలియట్లేదు, అది కొడతారు. అది మాకు లేదులేండి, చక్కగా గోంగూర కాళ్ళతోటే కదా ఎన్ని ఉన్నాయో పూజకి సంబంధించి కూడా ఇవి చక్కగా మనం పెంచుకోవచ్చు.
దీపావళి టైంలో అయితే అసలు దొరక గోంగూర అమ్మ నిజంగానే ఆవేశం అవుతుందండి గోంగూర వేసేసరికి స్పీడ్గా కొత్తున్నాను కదా ఈ కట్ వచ్చేసింది ఇది పుల్ల గోంగూర అండి పుల్ల గోంగూరకి మనకి మామూలుగా ఇక్కడ లేదు నేను ముందు కోసాను కదా మందార గోంగూర అని అదొకటి చక్కగా వస్తుంది దానికి దీనికి డిఫరెంట్ ఇది ఆకు ఇలా ఉంటుంది మూడు ఆకులే ఉంటాయి పుల్ల గోంగూర అంటే అదే మనకి మంచి గోంగూర అంటే ఐదు ఆకుల కింద విడిపోతుంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదొకటి ఇదొకటి సరిపోతుంది మనకి పచ్చడికైతేనే ఇది పక్కన పెట్టేసి చుక్క కూర ఉంది మన చుక్క కూర టవరు ఎలా చేసుకున్నానో చూపిస్తాను మీకు రండి ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను గోంగూర ఇదిగోండి చుక్క కూర చక్కగా వచ్చేసింది ఏదో తయారు చేసుకున్నాను బాగానే వచ్చిందండి పెట్టినప్పుడు అసలు వస్తుంది అనుకోలేదు కానీ బాగానే ఇంకా మళ్ళీ పెట్టానమాట కొన్ని విత్తనాలు రాలేని చోట మళ్ళీ పెడితే ఈ చిన్న మొక్కలు వచ్చినాయి లేకపోతే ఇంకా గుబురుగా పెరుగుతుంది చుక్క కూర కూడా తెలుసు కదా మనం ఒకసారి కోసుకుంటే అలా రెండు మూడు సార్లు కోసుకోవచ్చు చక్కగా మనం ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి తెచ్చుకుని ఈ పాలకూర ఒకటి చుక్క కూర ఒకటి పెట్టుకుంటే ఒక చాలాసార్లు కోసుకోవచ్చు చక్కగా మనం ఇలా టెర్రస్ మీద ప్లేస్ లేదు వెడల్పుగా ఉన్న కుండీలు లేనప్పుడు నేను ఇలాగ ఇది ప్లాస్టిక్ ఇది బయట అమ్ముతున్నారండి నేను దేనికో పర్పస్ మీద తీసుకొచ్చాను కానీ అది వేస్ట్గా మిగిలిపోతే నేను ఇది చేయాలని కాదు మిగిలిపోయింది కదా అని చెప్పేసి ఏదో అప్పటికప్పుడు కొంచెం ఐడియా కింద అనిపించి ఇలా చేసుకున్నాను దీంట్లో క్లాత్ లాంటిది పెట్టాను కవర్ ఉంటే కవర్ తీసుకోండి నాకు ఆ టైంలో కవర్ అది దొరకలేదు నా కళ్ళ ముందు ఏది ఉంటే దాంతో చేసేస్తాను ఖర్చు పెట్టి మళ్ళీ బయటకు వెళ్ళి తేవడం అటువంటిది ఏమి ఉండదండి ప్రత్యేకించి తేవాలి చేయాలని కాదు ఏదైనా మిగిలితే మనకు అది వేస్ట్గా పడేయడం ఎందుకు మనకు ఇలా ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి ఒక ట్రయల్ వేసాను బాగానే ఉపయోగపడింది ఇది చక్కగా యూస్ఫుల్ అవుతుంది మనకి చిన్నగా ప్లేస్ లేని వాళ్ళకి అది ఇలా టవర్ గార్డెన్ కింద పెట్టుకుంటే చక్కగా ఉంటుంది డ్రమ్ముల్లో కూడా చేసుకోవచ్చు టవర్లో అది మనకు డ్రమ్ను కూడా కట్ చేస్తే అదంతా పెద్ద ప్రాసెస్ అండి కటింగ్ అది కట్ చేయడం అది మన వల్ల అవ్వదు ఇదైతే చక్కగా చేసేసుకోవచ్చు అదైతే మళ్ళీ ఎవరో ఒకరు తీసుకురావాలి కోయించాలి పెట్టాలి అంతా పెద్ద పని కింద ఉంటుంది ఇది మనమే కన్నాలు పెట్టేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇంకొకరి మీద ఆధారపడక్కర్లేదు మన పని మనమే చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా ఉంటాయి ఇంట్లో ఏదో కవర్ లేకుండా ఉండదు ఇలాంటి కవరు ఇది ఒక వేస్ట్ పనిచేయలేని క్లాత్ అన్నమాట అండి ఇది ఒకటి కవర్ తీసుకుని పెట్టేసాను ఇందులో వర్మీ కంపోస్ట్ కొంచెం కోకోపిట్టు అది ఇసుకది సాయిల్ వేసుకుని కలిపి పెట్టేశాను మీకు తెలుసు కదా ఆకుకూరలకు ఎక్కువ వర్మీ కంపోస్ట్ బెస్ట్ కదా ఇలా మనకు ఉపయోగపడుతుంది ఇదిగోండి మళ్ళీ కొత్త కాట తీసుకొచ్చాము చిన్నదన్నమాట స్మాల్ తక్కువ తక్కువ చూసుకోవడానికి అయితే ఇక్కడ మనకి చాలా కూరగాయలు వచ్చినాయి ఇంకా కొన్ని ఆఫ్ చేసేసాను ఇంకా చీకటి పడిపోతుందని నేను తర్వాత కోసుకుంటాను ఇంకా గోంగూర ఉంది ఇంకా చుక్క కూర ఉంది ఇంకా చింత చిగురు కూడా ఉంది అయితే ఇప్పుడు మనకి కాట అనేది మనకి అలవాటు కదా మనం చూసుకోవాలి కదా ఎన్ని వచ్చినాయి అన్నది అయితే ప్లేట్ పెట్టేసి మైనస్ చేసేస్తున్నాను ఆల్రెడీ మైనస్ చేస్తాం కదా ఈ ప్లేటు ఇప్పుడు మనం కాకరకాయలు పెట్టుకుందాము కరెక్ట్గా సెట్ చేసావు కదా చూడు ఎంత వచ్చింది 140 బాగానే వచ్చింది ఇది మొన్నటి మీద బాగానే వచ్చినాయి ఒక్క అయినా బరువు బాగా వచ్చిందండి అయితే మనకి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కూడా వేసుకుందాము ఎన్ని వచ్చినాయో చూద్దాం పాకేజ్ వచ్చినాయా 204 పాకేజ్కి దగ్గరగా వచ్చినాయండి అయినా సరిపోతాయి మనకైతే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతాయి ఓ నలుగురికి అయితే ఐదుగురికి నలుగురికి అయితే సరిపోతుందండి కూర పర్వాలేదు దాంతోపాటు కొన్ని వంకాయలు కూడా కలిపేస్తున్నాను అందరూనే మొత్తం ఎంత వచ్చినాయి 274 ఇప్పుడు మొత్తం మనం టెర్రస్ మీద గ్రోత్ చేసుకునే ఆకుకూరలు లెక్క కాదు కాబట్టి కూరగాయలు పళ్ళు కలిపేసి అంత 482 పర్వాలేదండి ఒక అరకేజీకి మనం దగ్గరగా రీచ్ అయిపోయాము ఏదైనా మన టెర్రస్ మీద మనం పండించుకుంటున్నాం కాబట్టి మనకు ఒక హ్యాపీనెస్గా ఉంటుంది అలాగే ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం మన ఓన్ ఫుడ్ మనమే పండించుకుని మనమే తినడంలో అదో హ్యాపీనెస్ ఉంటుంది ఈ హ్యాపీనెస్ మీరు కూడా పొందాలనుకుంటే కనుక చక్కగా స్టార్ట్ చేసేయండి గార్డెను పండించేసుకోండి ఆర్గానిక్గా కూడా అని అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ మనకైతే చాలా వచ్చినాయి ఇంకా నాకు ఇష్టమైనది అయితే చింత చిగురు ఎంత బాగుందో తెలుసా అండి లేలేత చిగురు మాట లేలేత ఆకులతో ఉంది ఫ్రెష్గా అలా వండేసుకున్నామంటే కిందకెళ్ళి ఇప్పుడు నేను వంట చేసేయాలి లేట్ అయిపోయింది ఇంకా మీకు బాయ్ చెప్పేస్తాను ఈరోజు అయితే ఇదేండి వీడియో మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి